ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేటటువంటి వైఎస్ఆర్ పార్టీ బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కుత్రు మండల బాధ్యునిగా కన్వీనర్ నాకు ఈ పదవి షార్దర్ కోఆర్డినేటర్ ఇబ్రాహిమన్న గారు నాకు ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఈ పార్టీలోనే ఎందుకు ఉండాలి ప్రతి ఒక్కరూ అని అంటే, వైఎస్ఆర్ ఏదైతే సంక్షేమ పాలన చేసి మనకు అందించిపోయిందో ఆ యొక్క బాధ్యతను ఇవాళ వైఎస్ శర్మిల గారు నిర్వర్తించడం కోసం ప్రజాపాలన ప్రజారంజక పాలనని ముందుకు తీసుకోవాలని ప్రజా సంక్షేమ పాలన నిర్వర్తించాలనే ఒక పట్టుదలతో ఆమె ముందుకు రావడం జరిగింది. మాకు ఆ పార్టీ నచ్చి ఆమె యొక్క లక్ష్యాలు ఆమె యొక్క సిద్ధాంతాలన్నీ నచ్చి మేము ఆ పార్టీలో పోవడం జరిగింది. కాబట్టి ముందు ముందు మాకు ఈ శాంతగారు ఇబ్రాహిమన్న ఉన్నందుకు ఈ బాధ్యునిగా మా అందరికీ కోఆర్డినేషన్ చేస్తున్నందుకు ఈ పార్టీ తరఫున మేము కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్టీపీ అధినేత్రి శర్మిల మేడం గారి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోఆర్డినేటర్ శాంతగారు కోఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రాహిమన్న గారి ఆదేశాల మేరకు మమ్మల్ని గుర్తించి నందిగామ్ మండల్ అధ్యక్షులుగా నియమించినందుకు, ఈ పదవి ఇచ్చిన మేము ఎల్లప్పుడూ పార్టీ ఆదేశాల నియమ నిబంధనలు కట్టుబడి పార్టీ కోసం ఎల్లవేళలా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పోరాడతామని మాపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చినందుకు శర్మిలమ్మ మేడం గారికి ఇబ్రాహిమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శర్మిల మేడం గారికి, మేడం గారు శాంతనగర్ కోఆర్డినేటర్ అన్న మహమ్మద్ ఇబ్రాహిమన్న గారు నన్ను గుర్తించి నా పేరు వెంకటేష్ చౌదర్గూడెం మండల్ అధ్యక్షుడి పదవి ఇచ్చినందుకు వారికి ఎల్లవేళలాతో తోడుంటారని పార్టీ ఆదేశాలను పార్టీ ఆచరణను పార్టీ మొత్తం సమస్యలను ప్రజలకు అందజేస్తారని జనాల్లో ఉంటారని ప్రతి విషయం కూడా గడప గడపకు విషయాలు అందించి శర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లడానికి ఎల్లవేళలా సేవ చేస్తానని అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.